करीमनगर उम्मडी जिल्लालोनी रेंडु स्थानिक संस्थल एम्मेल्सी स्थानालकु टीआरएस अभ्यर्थुलुगा भानुप्रसादराव एल रमण नामिनेशन्लु वेशारु। नगरंलोनी पद्मनायक कल्याण मंडपंलो मंत्री कोप्पुल ईश्वर्तो समावेशमैन अनंतरं कलेक्टरेट्लो जिल्ला एन्निकल अधिकारि कर्णन्कु नामिनेशन् पत्रालु अंदजेशारु। करीमनगर उम्मडी जिल्लालो 95% टीआरएस पार्टी प्रजा प्रतिनिधुले उन्नंदुन ई रेंडु स्थानालु तामु सुनायसंगा कैवसं चेसुकुंटामन्न धीमा व्यक्तं चेशारु मंत्री कोप्पुल। करीमनगर उम्मडी जिल్లాలోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టిఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు। రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నారదాస్ లక్ష్మణరావుతో కలిసి భానుప్రసాదరావు కోరుట్ల పెద్దపల్లి ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఎల్ రమణ నామినేషన్లు దాఖలు చేశారు। వారు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్కు అందజేశారు। అనంతరం కలెక్టరేట్ బయట వారు మీడియాతో మాట్లాడారు। పార్టీ నాపై నమ్మకంతో మరొకసారి అవకాశం ఇచ్చినందుకు టిఆర్ఎస్ పార్టీకి పార్టీ యొక్క నాయకత్వానికి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకత్వానికి నాయకులందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా ఈ జిల్లాకు సంబంధించిన నాయకులందరికీ రాష్ట్ర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను। పార్టీ నుంచి కొంతమంది మళ్ళీ వేశారు కదా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎక్కడ చూడొచ్చు సరే అశోహలు ఉంటారు మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకుంటాం మా పార్టీ నా సీనియర్ నాయకులు మా నాయకులందరూ కూడా కలిసి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత నిర్ణయం ఉంటుంది తప్పకుండా అది पार्टी अट्ठावे आशिच वाले उठाबी विधा माटदा तक कोयकलू मंत्रिवर्यू नायक मार्च माटडकोनी निर्णय करीमनगर गत पद सारू एमएलएगा एंपी एमएलसी पड़ने विविध सदर्भाल कोई सारे गेल चूसारी आदर विधा दादा पंद इरव आरुट ओटर् मेजारटी इच्छे विधा वातावरण कनपड़ी సాచరా ఎమ్మెల్సీ అభ్యర్థినటువంటి శ్రీ భానుప్రకాష్ గారు అనుప్రసాద్ గారు ఆల్రెడీ రెండు సార్లు ఎమ్మెల్సీ అనుభవం ఉన్నది కనుక ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి అందరికి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ పరంగా హితదుకంగా చేసే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆ విధంగా ఓటర్లందరూ అనుకూలంగా ఓటేసి గెలిపిస్తారని చెప్పని పూర్తి విశ్వాసం ఉంది। నామినేషన్ పత్రాలు దాఖలు చేయకముందు కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో టిఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు। రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్లు చైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై పలు అంశాలపై చర్చించారు। ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను సునాయసంగా కైవసం చేసుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు। ఉమ్మడి జిల్లాలో 1326 మంది ప్రజా ప్రతినిధులకు గాను 996 మంది టిఆర్ఎస్ వారే ఉన్నారని గుర్తు చేశారు। భారీ మెజారిటీతో తమ అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు। ఈ రోజు పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ప్రజా ప్రతినిధులలో దాదాపు 1326 సంఖ్యగా ఉన్నటువంటి ఇదిలో 996 మంది దాదాపు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే ఉన్నారు కాబట్టి ఈ రెండు సంస్థ ఈ రెండు స్థానాలను కూడా మనము సునాయసంగా టిఆర్ఎస్ పార్టీ కైవశం చేసుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు। ఒక క్రమశిక్షణ కలిగినటువంటి టిఆర్ఎస్ పార్టీ సభ్యులుగా ఉద్యమంలో పనిచేసి వచ్చినటువంటి ఉద్యమ నాయకులుగా మరి ఈ యొక్క ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది। ఈ రోజు ఇంకా కొద్ది సమయంలో మరి ఈ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేసుకోవడం జరుగుతుంది। మరి నామినేషన్ వేసే సందర్భంలో కొద్దిమంది శాసనసభ్యులు కావచ్చు అదే విధంగా జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు ముఖ్యమైనటువంటి నాయకులు అభ్యర్థుల వెంట వెళ్ళడం జరుగుతది। మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే మరి మన భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మరి తిరిగి మళ్ళీ ఒకసారి సమావేశమై మన ఫ్యూచర్ ప్లాన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం డిస్పాచ్ కావడం జరుగుతది। కాబట్టి సోదరులు మరి ఈ విషయాలన్నీ గమనించి తమ యొక్క మరి బాధ్యతలలో ఉండాల్సిందిగా కోరుకుంటూ మా పాత్రిక మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేసే విషయం ఒకటే గత 21 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమ కార్యక్రమాలతో పాటు
మరి ఎన్నికలను కూడా ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అనేక విజయాలు సాధించినటువంటి సందర్భాలు టిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి।